స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అసలు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే అనుమానం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది ఒక పక్క ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికలు నిర్వహించడానికే సిద్ధమవుతుంటే ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించడానికి సిద్ధంగా లేము అని చెప్పి తేల్చి చెప్పేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ నేపథ్యంలోనే ఎన్నికలు నిర్వహించాలా వద్దా అని చెప్పి అటు ఎన్నికల కమిషన్ అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక సందిగ్ధత అయితే నెలకొంది ఎవరి క్లారి క్లారిటీతో వాళ్ళకు ఉన్నారు అయితే ప్రజల అభిప్రాయం ఏంటి ఎందుకంటే పార్టీల అభిప్రాయం తీసుకోవడం వేరు ప్రజలు అభిప్రాయం ఏంటి తెలుసుకోవాలని అనుకుంటున్నారా లేదా అనుకుంటున్న నేపథ్యంలో బీసీ సంఘాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికే మద్దతు ఇస్తున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒకసారి ఎన్నికలు నిర్వహించే విషయంలో పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ ఒక విజ్ఞప్తి చేసింది ఎన్నికల కమిషన్కి ఎన్నిక ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు పోలాకి శ్రీనివాస్ కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తగదు అని చెప్పి తేల్చి చెప్పేశారు కరోనా తగ్గిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మంచిది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే అనేది అర్థమవుతుంది అంటూ ఆయన మాట్లాడనమాట సో ఈ నేపథ్యంలోనే ఒక పక్క ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకుంటే బీసీల సపోర్ట్ ఎందుకంటే క్యాస్ట్ ఎంత కాదనుకున్నా సరే క్యాస్ట్ ఓటింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారే పరిణామాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎలక్షన్ టైంలో సో ఇటువంటి నేపథ్యంలో బీసీలంతా తమకే మద్దతున్నారు అని అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ తాజాగా బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చైర్పర్సన్ పదవులు కట్టబట్టడం బీసీల కులాలన్నింటినీ కూడా వాళ్ళకి వాళ్ళకి అందించిన నామినేటెడ్ పదవుల విషయంలో కానీ బీసీల అన్ని కులాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదే ఇప్పటికీ పక్క రాష్ట్రాలు సైతం తొంగు చూస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద అలాగే బీసీలకి ఈ రేంజ్లో జగన్ గారు ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ప్రతిపక్షం కూడా ఊహించలేదు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోలేదు అంటే ఎందుకంటే ఒకప్పుడు బీసీ పెద్ద అతిపెద్ద ఓటింగ్ అతిపెద్ద ఓట్ బ్యాంక్ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి బీసీ బీసీ ఓట్ బ్యాంక్ గా అనుకునేవారు కానీ ఇప్పుడు ఆ బీసీ ఓట్ బ్యాంక్ మొత్తం వైసీపీ వైపు వెళ్ళిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మారిపోయిందా అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు బీసీ ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ అధ్యక్షుడు ముందుకొచ్చి ఎన్నికల సంఘాన్ని కోరడం ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదు అని అదే నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు మద్దతు ఇవ్వడంతో బీసీలంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపుకి వచ్చేశారు దానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి